ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పాలు త్రాగటం ద్వారా ఇమ్యూనిటీ ఎలా బూస్ట్ అవుతుంది? ముఖ్యంగా పాలు అనేవి పిల్లలకి తప్పనిసరిగా ఇస్తుంటాం, ఇంట్లో ముసలివారికి కూడా తప్పనిసరిగా ఇస్తుంటాం. మరి వీళ్ళిద్దరికీ ఇమ్యూనిటీ బాగా ఉండటానికి పాలు ఎలా హెల్ప్ చేస్తాయి? ముఖ్యంగా మొట్టమొదటి విషయానికి వస్తే, పాలల్లో అమైనో యాసిడ్స్ బాగా ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ అనేవి మన శరీరంలో రక్షక దళాల్లో యాంటీబడీస్ని ఉత్పత్తి చేసే కణాలని బీ సెల్స్ అంటారన్నమాట. అంటే వైరస్ బ్యాక్టీరియాలని బంధించడానికి ఉపయోగపడే వాటిని యాంటీబడీస్. మరి యాంటీబడీస్ ఉత్పత్తి పెరగటానికి అమైనో యాసిడ్ చాలా అవసరం. ఆ పాలల్లో ఉండే అమైనో యాసిడ్స్ యాంటీబడీస్ బాగా తయారవ్వటానికి సపోర్ట్ చేస్తాయి. ఇక రెండవ బెనిఫిట్ పాల వల్ల ఇమ్యూనిటీకి ఎలా జరుగుతుందంటే, పాలల్లో విటమిన్ డి ఉంటుంది. యానిమల్ ప్రొడక్ట్స్ కాబట్టి పాలల్లో డైరెక్ట్గా బాడీకి కావలసిన విటమిన్ డి లభిస్తుందన్నమాట. ఈ విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు విటమిన్ డి తప్పనిసరిగా వాడాలి అని అందరూ ప్రచారం చేయడంతో విటమిన్ డి పట్ల అటెన్షన్ బాగా పెరిగింది. అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్కి విటమిన్ సి చాలా అవసరం అన్నమాట. కాబట్టి పాలల్లో ఉండే విటమిన్ డి మనకి డైరెక్ట్గా ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇది రెండవది. మన శరీరంలో బోన్ మ్యారోలోనే ఇమ్యూనిటీ సెల్స్ అన్ని బాగా తయారవుతూ ఉంటాయి. మరి అక్కడి నుంచి యాక్టివేట్ అయ్యి కూడా బాడీలోకి పుష్ చేయబడుతూ ఉంటాయి. మరి కొత్త రక్షక కణాలు బాగా తయారవ్వాలంటే బోన్కి బోన్ మ్యారోకి కావాల్సినవి ఏమిటంటే విటమిన్ డి, విటమిన్ కే, కాల్షియం, ఈ మూడు బాగా కావాలి. అందుకని పాలల్లో కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. ఈ మూడు ఉండటం వల్ల కొత్త కణ నిర్మాణానికి, బోన్ మ్యారో డెవలప్మెంట్కి పాలు సపోర్ట్ చేస్తాయి. ఇది మూడవ బెనిఫిట్ అన్నమాట. ఇక నాలుగవ లాభం తీసుకుంటే, ప్రేగుల్లో సూక్ష్మజీవులు ఇమ్యూనిటీ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. మరి ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తెలుసు కదా, ప్రోబయాటిక్స్. ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి పాలు బాగా ఉపయోగపడతాయి. అందుకనే మంచి సూక్ష్మజీవులు పెరిగినాయి అనుకోండి, ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ బాగుంటుంది. ఇక్కడి నుంచి వచ్చే క్రిములని సమాచారాన్ని బట్టి కూడా బాడీలో ఉండే ఇమ్యూనిటీ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి, వాటిని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ మిల్క్ ప్రేగులకు బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి నాలుగు బెనిఫిట్స్ పాలు త్రాగటం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఉపయోగం జరుగుతున్నది. పాలు త్రాగే వయసు అంటే దంతాలు లేని వయసు అని నేను చెప్తాను. అన్ని దంతాలు పూర్తిగా తయారైనప్పటి నుంచి పాలు అమ్మకు కూడా ఆగిపోతాయి. ఇక బిడ్డకు పాలు అవసరం లేదని అంటాను. అంటే ఆ ఏజ్ వరకు ఇంకొక ఆహారాలు సరిగా తినలేరు కాబట్టి పాలే ప్రధాన ఆహారం. ఇక నమలటానికి దంతాలు వచ్చాయి కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఇతర ఆహారాలు బాగా తిన్నప్పుడు పాలకంటే ఇంకెక్కువ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే అక్కడి నుంచి అందుతాయి. కానీ ఈలోపు పిల్లలకి పాలు బాగా ఇవ్వటం ఇమ్యూనిటీకి అంత మంచిది. ఇక దంతాలు లేని ముసలివారు అన్నీ తినలేరు కాబట్టి అలాంటి పెద్దవారికి కూడా పాలు ఒక గ్లాసు రోజు ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఇక 2-3 ఏళ్ల వయసు పిల్లల నుంచి ముసలివారి వరకు ఈలోపు వయసు వారందరికీ కూడా బాగా నమల కలిగే ఆహారాలు బాగా తినగలిగితే పాలకంటే ఇంకెక్కువ బెనిఫిట్ వస్తుంది. ఆ వయసు వారు ఇతర పోషకాలు ఏమీ నేను తింటలేదు, మంచి ఆహారాలు తింటలేదు, నాకు పోషకాలు అందట్లేదు అన్నప్పుడు పాలు తాగొచ్చు. ఆల్టర్నేటివ్ మనం చెప్పినట్టు మొలకలు, నట్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తిన్నప్పుడు పాలకంటే ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి కాబట్టి పాలు మానేయమన్నాం. ఇలాంటప్పుడు మాత్రం అవన్నీ తినకపోతే పాలు తీసుకోవడం తప్పేమీ కాదు. కాబట్టి ఇమ్యూనిటీ బూస్టింగ్కి మిల్క్ ఇలా హెల్ప్ చేస్తుందని తెలియచేస్తూ నమస్కారం.